స్లాబ్ కాంక్రీటింగ్ చేసే కంటే ముందు మనం కొన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, మెయిన్గా ఆయిల్ పెట్టడానికి సెంటరింగ్ బాక్సెస్కి ఆయిల్ పెట్టడానికి కంటే ముందు మనం ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్లో టేప్ చూపించిన విధంగా టేప్, వీడియోలు చూస్తున్నాం కదా, ఆ బాక్స్కి అలా టేప్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆ స్లర్రీ మొత్తం అక్కడ కింద పడిపోకుండా అలా టేప్ మొత్తం చుట్టుకోవాలి. దాని తర్వాత ఆయిల్ పెట్టుకోవాలి. మళ్ళీ ఆయిల్ పెట్టిన తర్వాత టేప్ అనేది అతుక్కోదు అనమాట. ముందే అందుకని ముందు మనం టేప్ అనేది పెట్టేసేయాలి. ఇది మెయిన్ అనమాట. వాళ్ళు అసలు మెయిన్ బీమ్స్, మెయిన్ బార్స్, డిస్ట్రిబ్యూషన్ బార్స్ పరిచేయడానికంటే ముందు ఇది చూసుకోవాలి. అయితే ఆ మెయిన్ బార్స్, డిస్ట్రిబ్యూషన్ బార్స్, ఎక్స్ట్రా బార్స్ మొత్తం పెట్టిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కాంక్రీట్ కంటే ముందు ఏం చేయాలంటే కవరింగ్ బ్లాక్స్. కవరింగ్ బ్లాక్స్ వచ్చేసి బీమ్స్ అనేది ఎక్కడైనా టిల్ట్ అయితే ఆ బీమ్స్కి సైడ్స్ పెట్టడం కానీ, మెయిన్ బార్స్కి కింద కవరింగ్ పెట్టడం కానీ, చూస్తున్నాం కదా కవరింగ్ మొత్తం ఖచ్చితంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి గేజ్. మనం స్లాబ్ వచ్చేసి యాక్చువల్గా ఎక్కడైనా సరే 5 ఇంచెస్ వేస్తాం మధ్య, 5 ఇంచెస్ గేజ్ తీసుకొని ఆ గేజ్ కాంక్రీట్ ఎక్కడైతే 5 ఇంచెస్ చిందారా లేదా ఒక చెక్ చేస్తున్నారు వీడియోలో, ఆ గేజ్ పట్టుకొని చెక్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైనా మాల్ అనేది తక్కువ పడితే అక్కడ వేపించుకోవాలి, కాంక్రీట్ అనేది తక్కువ పడితే అక్కడ వేపించుకోవాలి. సేమ్ స్లోప్ వస్తుందా, ఎక్కడ కరెక్ట్ వస్తుందా రావట్లేదు అనేది ఆ గేజ్ అనేది చెప్తాను అనమాట. ఎక్కువ అయితే అక్కడ నుంచి మాల్ తీసేయడం, తక్కువ అయితే అక్కడ మాల్ వేయడం, అలా అనేది జరుగుతుంది అనమాట. గేజ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. దానికోసం బద్ద పెట్టేసి చూస్తున్నారు కదా అదే చేస్తాను అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పైప్స్ అనేటివి చెక్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు అవి ఊడిపోతుంటాయి. నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వైబ్రేటర్ ఖచ్చితంగా బీమ్స్లో కాలం దగ్గర కూడా ఖచ్చితంగా పిన్ వైబ్రేటర్ అనేది పెట్టాలి. అండ్ ఆ పైన మన స్లాబ్ ఏరియా వచ్చేసి బీమ్స్లో కాకుండా పైన మొత్తం ఖచ్చితంగా ఫ్లాట్ వైబ్రేటర్ అనేది ఖచ్చితంగా దిప్పాలన్నమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అట్లా చేస్తే వాయిడ్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ పాయింట్స్ అనేవి మనము స్లాబ్ వేయడానికి ముందు స్లాబ్ వేసేటప్పుడు అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లాబ్కి వచ్చేసి ఎంత సిమెంట్ పడుతుంది అండ్ ఎంత మెటల్ పడుతుంది, ఎంత సేఫ్టీ ఇవ్వమని చెప్పాలి లోడ్ అనేది మనం నెక్స్ట్ వీడియో చేస్తాను, ఆ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ.